క్రిస్మస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరిగాయి. సీఎం జగన్ కు జలకిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వైఎస్ఆర్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు వై షర్మిల. ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తనకు గిఫ్ట్ పంపిన షర్మిలకు థ్యాంక్స్ చెప్పారు నారా లోకేష్. షర్మిల పంపిన గిఫ్ట్ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు లోకేష్. తమ నారా కుటుంబ సభ్యులందరికీ తరపున క్రిస్మస్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్లు పంపడంపై శ్రీరెడ్డి స్పందించారు. నువ్వు చెల్లివి కాదు, రాకాసి శూర్పణఖం అంటూ వైఎస్ షర్మిలపై మండిపడ్డారు. నీకు ఆస్తి కన్నా ఆంధ్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం కాదని విమర్శించారు. దేవుడిని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ముని చందాల రూపంలో అడుక్కుని తినే బతుకులు మివి అని తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు శ్రీరెడ్డి. విదేశీ ఫండ్స్ దోచుకు తినే మీరు కూడా జగన్ అన్నకి గోతులు తీసినంత మాత్రాన, శాపాలు పెట్టినంత మాత్రాన అవన్నీ తిరిగి మిమ్మల్నే సైతాన్లుగా పీడిస్తాయని ట్వీట్ చేశారు. పతివ్రత కటింగ్స్ వద్దులే, జాగ్రత్త, అతిచేష్టలు వంటివి మంచిది కాదంటూ పోస్ట్ పెట్టారు శ్రీరెడ్డి. కైదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. యా రైట్ స్పందన, అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రుచుకో మలుపు తిప్పుతున్నాయి. చాలా రసవత్తరంగా చాలా హాట్ హాట్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక మొత్తానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాత్రం తన చెల్లి వైఎస్ షర్మిల మాత్రం ఎప్పటికప్పుడు జలపిస్తోందని చెప్పుకోవచ్చు. అంటే ఈ నేపథ్యంలో నిన్న నారా వారి ఫ్యామిలీకి మాత్రం వైఎస్ఆర్ కుటుంబం నుంచి షర్మిల క్రిస్మస్ గిఫ్ట్లను పంపించిన నేపథ్యంలో ఈ తాజా చర్చకు అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అందుకు వారు కూడా తిరిగి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నారా లోకేష్ కూడా ట్వీట్ చేసిన నేపథ్యంలో కాస్త షర్మిల వైఖరి ఏంటి అన్నది కూడా అందరూ కూడా ఆసక్తి రేపుతా ఉంది. అయితే ఇటువైపు తన అన్నకు సపోర్ట్ చేయకుండా అటు ప్రతిపక్షమైన ఏపీలో ఉన్నటువంటి టీడీపీ వారికి ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఈసారి క్రిస్మస్ గిఫ్ట్లను పంపించడం ఏంటి అని కూడా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా సైతం దీనిపై కాస్త విశ్లేషణ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 10 రోజుల క్రితం మనం చూసాం, అయితే వైఎస్ జగన్ తో వైఎస్ షర్మిల మళ్ళీ కలవబోతోంది. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా తన తల్లి విజయమ్మకు అప్పచెప్పినట్లు, ఆ బాధ్యతలు అప్పచెప్పినట్లు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని, కడప ఎంపీ సీటు షర్మిలకు ఇస్తున్నట్లుగా ఒక ఊహగణలు ఒక పుకార్లు అయితే వచ్చాయి. అయితే అందరూ కూడా భావించారు అన్న చెల్లి కలుస్తారని చెప్పి అందరూ కూడా భావించారు. అయితే నిన్న ఏదైతే మూడు రోజుల నుంచి కూడా కడప జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తా ఉన్నారో, అయితే నిన్న ఇవాళ ఆయన క్రిస్మస్ ప్రార్థనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఇవాళ కూడా సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నేపథ్యంలో అక్కడ మాత్రం ఒక దృశ్యం అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదైతే షర్మిల గతంలో వైఎస్ఆర్ ఉన్నటువంటి సమయంలో కుటుంబం అంతా అటు జగన్ గానీ షర్మిల గానీ ఎక్కడున్నా కూడా క్రిస్మస్ సమయానికి పులివెందులు చేరుకుని చర్చిల ప్రార్థనల్లో పాల్గొనే ఆనవాయితీ ఉండేది. అయితే గత ఎప్పుడైతే షర్మిల తెలంగాణకు వెళ్ళిపోయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వేరైపోయి పెట్టుకునిందో అప్పటి నుంచి కూడా షర్మిల క్రిస్మస్ సంబరాలకు మాత్రం హాజరు కావడం లేదు, గైర్హాజరు అవుతున్న సందర్భం అయితే చూస్తున్నాం. అయితే ఈసారి కూడా జగన్ షర్మిల మళ్ళీ కలవబోతున్నారనే ఒక సంకేతాలు ఏవైతే వచ్చాయో ఈసారి షర్మిల క్రిస్మస్ సంబరాలకు హాజరవుతుంది, అటు జగన్ అన్న జగన్తో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటుందని అందరూ కూడా భావించారు. అయితే అందుకు విరుద్ధంగానే అయితే నిన్న జరిగింది. అయితే ఆమె అన్నతో కలిసేందుకు, అన్నతో మళ్ళీ జత కట్టేందుకు ఆమె సుముఖంగా లేనట్లుగా అయితే స్పష్టమైనటువంటి పరిస్థితి ఉంది. తన తల్లికి అప్పచెప్పినటువంటి ఏదైతే మళ్ళీ షర్మిలను తన కడపకు తీసుకురావాలి, ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తాము, మళ్ళీ మనందరం కలిసి ఉందామని చెప్పి జగన్ అప్పచెప్పినటువంటి బాధ్యతలు విజయమ్మ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. దానికి షర్మిల కూడా అంగీకరించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా మనం చూడాల్సి ఉంటుంది. ఏంటి రామచంద్ర, ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు చెప్పినట్టు జరిగే క్రిస్మస్ వేడుకల్లో ఈసారి షర్మిల పాల్గొనలేదు, మరోవైపు మరో 3 నెలల్లో ఏపీలో ఎలక్షన్లో జరుగుతున్న నేపథ్యంలో మరి నారా లోకేష్ కు వైఎస్ షర్మిల గిఫ్ట్లు పంపడం, ఈ జరిగే పరిణామాలన్నింటినీ ఎలా చూడొచ్చు? ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తాజా రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే. కాకపోతే మరి షర్మిల ఇప్పటికైతే కరాగండిగా తేల్చుకున్నట్లుగా తెలుస్తోంది, జగన్తో జట కట్టేందుకు అయితే ఇష్టపడట్లేదని చెప్పి తెలుస్తుంది. అయితే మరోవైపు నారా లోకేష్ ఇటు షర్మిలకు మధ్యలో శ్రీరెడ్డి కూడా ఎంటర్ అవడంతో శ్రీరెడ్డి డైరెక్ట్ చాలా సంచలనమైన వ్యాఖ్యలు చాలా పలుషే పదజాలాన్ని వాడుతూ కూడా షర్మిలను తిడుతూ కూడా ఆమె వీడియో విడుదల చేసింది. షర్మిలను శూర్పణఖతో పోలుస్తూ కూడా ఆమె వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో
చాలా హాట్ రాజకీయాలు ఆసక్తిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఏపీలో. అయితే అన్నకే గోతులు తవ్వుతారా అని చెప్పి కూడా చాలా మీరు పతివ్రత అయితే కాదు అని చెప్పి కూడా చాలా నిజమైన వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో మరి వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు అటు షర్మిల అభిమానులు శ్రీరెడ్డిపై ఎలా మూవ్ అవుతారన్నది చూడాల్సి ఉంటుంది. మరోవైపు జగన్ కు చాలా మద్దతుగా ఎప్పటి నుంచో కూడా శ్రీరెడ్డి వ్యాఖ్యలు కానీ ట్వీట్లు కానీ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో తన సొంత చెల్లిపైనే శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటారు, లేదా కేడర్ కు ఎటువంటి సంకేతాలు ఇస్తారు, వైఎస్ఆర్ కేడర్ కు అటు వైఎస్ఆర్ సిపి కేడర్ కు ఎలాంటి సంకేతాలు వెళ్తాయన్నది చూడాల్సి ఉంది. అయితే మొత్తానికి అటు జగన్ అలాగే షర్మిలకు సంబంధించినటువంటి వాళ్ళ చుట్టే ఏపీ రాజకీయాలు తిరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు అనుకూలంగా మలుచుకునేందుకైతే పావులు కదుపుతున్నట్లుగా వాళ్ళు వ్యూహాలు పన్నుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే జగన్ సొంత చెల్లే జగన్ నమ్మట్లేదంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నమ్ముతారనే వాదాన్ని నినాదాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కూడా ప్రతిపక్షాలైతే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో మనం చూసాం తల్లికి చెల్లికి న్యాయం చేయని జగన్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చేయగలుగుతారంటూ కూడా గతంలో ప్రతిపక్షాలు ఆరోపించిన వ్యాఖ్యలు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి చేసినటువంటి హాట్ వ్యాఖ్యలు కూడా చాలా ఘాటుగా ఉన్నాయి కాబట్టి షర్మిల మీద మరి షర్మిల ఏమన్నా దానిపై స్పందిస్తుందా లేకపోతే జగనే దాని మీద ఖండిస్తారా ఇట్లా మాట్లాడడం వల్ల శ్రీరెడ్డిపై ఏమైనా ఎటువంటి యాక్షన్ ఏమైనా తీసుకుంటారా అని కూడా అందరూ కూడా భావిస్తున్నారు. మరి ఏం జరగబోతుందో మరి కొన్ని మనం చూడాల్సి ఉంటుంది భవిష్యత్తులో. మరి 3 నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా జగన్ కు వ్యతిరేకంగా మారుతున్న నేపథ్యంలో, సొంత చెల్లె వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో మరి జగన్ కు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అనుకూలంగా ఉంటాయా ప్రతికూలంగా ఉంటాయా అని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రజలు మాత్రం శ్రీరెడ్డి షర్మిలని ఇలా తిట్టడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కూతురు అలాగే ముఖ్యమంత్రి జగన్ సొంత చెల్లెల్ని శూర్పణఖగా పోల్చడం అలాగే వ్యక్తిగతంగా ఆమె టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరి వైఎస్ఆర్ అభిమానులు ఇప్పటికీ చాలా మంది కూడా వైఎస్ షర్మిల ఫాలోవర్స్ కూడా ఉన్నారు. వైఎస్ఆర్ అభిమానులుగా ఉన్నటువంటి వారు కడప వారు కావచ్చు, వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ అనుయాయులు కూడా అందరూ కూడా షర్మిలకు చాలా క్లోజ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో జగన్ జైలుకు వెళ్ళినప్పుడు పార్టీని ముందుకుండి నడిపించింది కూడా షర్మిలనే పాదయాత్ర ద్వారా. సో ఆ నేపథ్యంలో షర్మిల కూడా ఇప్పుడు ఎవరైతే జగన్ దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా షర్మిలతో సత్సంబాలు సంబంధాలు కలిగినటువంటి నాయకులే ఉన్నారు కాబట్టి మరి వీరందరూ ఎటువంటి ఎలా స్పందిస్తారు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా మనం వేచి చూడాల్సింది. మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం ఇటు హాట్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతాయో మరి ఇంకా కీలక మలుపులు ఏమైనా తిరిగే అవకాశాలు ఉన్నాయా అని కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. స్పందన. థ్యాంక్ యూ రామచంద్ర.